అస్ద్గరుభ్యో నమ ఆపదాపహర్తం దాతరపదకా శ్రీరామం భూయ భూయో నమామ్యహం నీలాతుస్తనగిరితటీసుదముద్బోధ్యకృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశిరస్ సిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజని గలిత యా బలాత్ భుంగ్తే నమ ఇదమిదం భూయ ఏవాస్తు ఏ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా హిందూధర్మం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా తిరుప్పావైకి స్వాగతం ధనుర్మాస వ్రతంలో మనము ఈనాడు పదిహేడవ రోజుకు చేరుకున్నాం ముందుగా ఈనాటి పదిహేడవ పాసురాన్ని శ్రవణం చేద్దాం అంబరమే తణీరే సోరేరం సెయ్యం ఎం పెరుమాన్ నందగోపాలిరాయ్ కొంభనార్కెల్ కొజుందే కుల విళకే ఎం పెరుమాటి సోదారి అంబర మూడరుత్తు ఒంగిపులగలంద ఉంబర్ కోమానే ఉరంగా దశింది రాయ్ సెంపొర్ కడలడి చెల్వా బలదేవా ఉంబియుం నీయుం ఉరంగేలో రెంబావాయ్ నిన్నటి రోజు మనము తెలియజేసుకున్నాం ఏమని ఈ యొక్క గోపికలంతా కూడా నందగోపుడు యొక్క భవన ద్వారపాలకుల నిరువురిని కూడా ప్రార్థించి వారి అనుజ్ఞతోటి వాళ్ళు తలుపులు తెరిస్తే లోనకి ప్రవేశించారట ఇక లోనకి భవనంలోకి ప్రవేశించి ముందుకు సాగుతున్నారు ముందుకు వెళ్ళినట్టయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ భవనంలో ఒక గదిలో చూస్తే నలుగురు పడుకొని ఉన్నారు ఒక్కొక్క మంచం పైన ఒక్కొక్కరుగా ఎవరు ముందుగా నందగోపుడు ఆ తదుపరి యశోద తదుపరి కృష్ణ పరమాత్మ ఆ తరువాత బలరాముడు ఈ యొక్క నలుగురిని కూడా మేల్కొల్పడము ఈ యొక్క పాసరంలో జరుగుతుంది ఈ యొక్క పాసరంలో మనకి ఆచార్య వైభవము భగవత్ భాగవత వైభవము భగవత్ వైభవం ఈ మూడు కూడా తెలియజేస్తుంది అంటే ఆచార్యుడి వలనే మనకి భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది కాబట్టి ఆచార్య వైభవాన్ని తెలియజేస్తుంది భగవత్ వైభవం తెలియజేస్తుంది ఇక ఈ భగవత్ కళ్యాణ గుణాలన్నీ కూడా అనుభవించేటువంటి భాగవతాచార్యుల యొక్క వైభవం కూడా తెలియజేస్తుంది అటువంటి చక్కని పాసురం ఈ పాసురాన్ని కొన్ని చోట్ల దివ్య దేశాలలో ఈ పాసురాన్ని కూడా విశేష పాసురంగా సంబోధిస్తూ ఉంటారట అంతటి మంచి పాసురం ఈనాటి పాసురం ఈ యొక్క నందగోపుణ్ణి మేల్కొనడానికి అర్థం ఏమిటి ఆచార్యుని సమాశ్రయణం ఆచార్య సమాశ్రయణం పొందడం అని అర్థం ఇక యశోదాదేవి మేల్కొల్పడానికి అర్థం ఏమిటి నందగోపుడు ఆచార్యుడైనప్పుడు యశోదాదేవి సాక్షాత్తు ఆ మంత్రరాజము ఆచార్యుడు మనకి మంత్రం అందజేస్తాడు ఆచార్యుడి ద్వారానే మనకి మంత్రం అనేది లభిస్తుంది ఆ మంత్రస్వరూపమే ఈ యొక్క యశోదాదేవి ఆ తదుపరి కృష్ణ పరమాత్మను మేల్కొల్పుతున్నారు కృష్ణ పరమాత్మ అంటే భగవత్ సాక్షాత్కారం మనకి లభిస్తుంది అనడానికి ఆ నిదర్శనం ఇక ఆ తర్వాత బలరాముణ్ణి మేల్కొల్పడం అంటే భాగవతాచార్యుల యొక్క సమాశ్రయం వారి యొక్క సాంగత్యాన్ని పొందడం వారిని చేరడం భగవత్ కళ్యాణ గుణాలను అనుభవించే వాళ్ళంతా కూడా భగవద్ ఆచార్యులు వాళ్ళందరినీ కూడా వారితో చేరడం వలనే మన యొక్క పాపకర్మలన్నీ తొలగిపోతాయి ఆ భగవత్ కళ్యాణ గుణాల్లో ఉన్నటువంటి మధురమైనటువంటి భావం అంతా కూడా తెలియజేస్తారు వాళ్ళంతా కూడా అటువంటి విశేషమైనటువంటి పాసురం ఈనాటి పాసురం ఆ యొక్క నలుగురిని కూడా మేల్కొల్పడం వీళ్ళంతా కూడా వెళ్ళారు మరి ముందుగా నందగోపుడి యొక్క భవనానికి చేరుకున్నామే వాళ్ళు ఏమంటున్నారు ఇదంతా కూడా మొదటి నుంచి కూడా మనకి రెండో పాసనలు చెప్పారు సయ్యాదన సయ్యోం ఆ యొక్క మా పూర్వులైనటువంటి పెద్దలందరూ ఆచరించినదే మేము ఆచరిస్తున్నాం వాళ్ళు ఆచరింపదగంది మేము ఆచరించము వాళ్ళు ఏది ఆచరించమన్నారో అదే మేము ఆచరిస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తున్నారు ఈ పాసనలో వాళ్ళంతా కూడా ఆచార్య సంబంధంగా వెళ్తేనే భగవత్ సాక్షాత్కారం లభించింది కాబట్టి వీళ్ళు కూడా ఆచార్య సంబంధంగా వెళ్ళాలి మనకి విశిష్టాద్వైత సిద్ధాంతంలో ముఖ్యంగా ఎవరైతే ఆచార్య సంబంధికులుగా ఆచార్య సమాశ్రయణాలు పొంది మంత్రోపదేశం స్వీకరించి దాని ద్వారా మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న తర్వాత దాన్ని మనడం చేయడం ద్వారా భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది వారికి ముక్తి లభిస్తుందని నిస్వంకోచంగా మనకి పెద్దలు భాగవత ఆచార్యులు ఎతులు సన్యాసులు అందరూ కూడా తెలియజేశారు కాబట్టి ఆ పెద్దలు చెప్పిన దాన్నే మేము చేస్తున్నాం ఈనాడు అని ఈ యొక్క బాలికలంతా కూడా ముందుగా ఎవరిని నందగోపుణ్ణి మేల్కొల్పుతున్నారు ఏ విధంగా ఆయన వైభవాన్ని తెలియజేస్తూ అంబరమే తన్నీరే సోరే అరంసం ఎం పెరుమాన్ నందగోపాల ఎడిందిరాయ్ ఏమంటున్నారు బా ఎంతటి దానమన గుణమయ్యా మీది దానగుణం గురించి పాసనంలో తెలియజేస్తున్నారు ఎంతటి దానగుణమయ్యా అని ఎవరిని నందగోపుణ్ణి కీర్తిస్తున్నారు అదేమిటి దానం అంటే సహజంగా మనకి కర్ణుడు లేదా శిబిచక్రవర్తి దదీచి ఇత్యాదులు గుర్తుకొస్తుంటారు ఇక్కడేమిటి నందగోపుణ్ణి దానంలో కీర్తిస్తున్నారు వీళ్ళంతా ఈ గోపికలో అమ్మ గోదాదేవి ఏమిటి దీని అంతరార్థం అంటే కార్యాత్ కారణం ఉన్నేయా అంటుంటారు అంటే ఈ యొక్క కార్యాన్ని బట్టి కారణాన్ని మనం గ్రహించవచ్చు ఇప్పుడు మనం సహజంగా ఎవరైనా మాట్లాడుతుంటే వాడిని చూసామనుకున్న ఒక అబ్బాయిని ఆ వాడి యొక్క మాటలు వాడి స్వభావం వాడి యొక్క ముఖ కవళికలు అన్నీ చూసి ఆ వాళ్ళ కుమారుడై ఉండొచ్చు ఇతను అని గ్రహిస్తుంటాం లేదా ఏదైనా పదార్థం తీసుకొచ్చారు దానిలో రుచిని బట్టి ఇది అక్కడ తీసుకొచ్చారా ఇది వాళ్ళు తయారు చేశారా అని గుర్తిస్తూ ఉంటాం అంటే ఆ కార్యాన్ని బట్టి ఆ కారణాన్ని మనం గుర్తిస్తూ ఉంటాం అలానే ఇక్కడ దానగుణంలో గొప్పవాడు అని చెప్పడానికి అంతరార్థం ఏంటి కృష్ణ పరమాత్మ యొక్క దానగుణాన్ని తెలియజేస్తుంది ఎందుకు కృష్ణ పరమాత్మ గుణం ఎక్కడ దానగుణం ఎక్కడ కనిపించింది ఇక్కడ ఏమేమి పదార్థాలు ఇచ్చాట అంబరమే వస్త్రాలు తన్నీరే నీరు చోరే అన్నము పరమాత్మ వస్త్రదానం ఎప్పుడు చేసాడండి భారతంలో ఆ ద్రౌపదీదేవి నిండు సభలో ఆ వస్త్రాలని ఆ కౌరవులు తీస్తున్నప్పుడు ఆ సందర్భంలో అని ప్రార్థిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ వారిని రక్షించలేకపోయారు అంత పెద్దలు వృద్ధులు అందరూ బంధువులు ఉన్నారు కానీ ఎవ్వరు ఒక్కరు రక్షించలే అప్పుడు కృష్ణ వస్త్రాలు వస్త్రాలిచ్చాడు వస్త్రాలు ఇచ్చి రక్షించాడు అక్కడ వస్త్రదానం కనిపించింది ఆ తరువాత సంగ్రామంలో పాండవుల యొక్క రథాలకున్నటువంటి ఆ గుర్రాలు అశ్వాల యొక్క దాహంగా అనిపించినప్పుడట వాటికి అక్కడ నీళ్లు దొరకటం లేదు ఆ సమయంలో ఆయన వారుణ అస్త్రాన్ని ఉపయోగించి వాటన్నిటి కూడా నీళ్లు అందజేశాట నీళ్ళని అనుగ్రహించాట అక్కడ నీరు దానం చేశాడు ఇక ఈ యొక్క పరమాత్మ బలరాముడితో కూడి గోపాలకులందరినీ కూడా సామూహికంగా తీసుకొని వీళ్ళంతా కూడా అడవికి వెళ్ళారట ఒకసారి అందరూ అక్కడ ఎంతసేపుగా అక్కడ ఆడుకుంటూ తిరుగుతూ ఉండే వరకు వాళ్ళు మర్చిపోయారు వాళ్ళ ప్రాంతాన్ని చాలా దూరం వెళ్ళిపోయారు అందరికీ ఆకలి అవుతుందట అప్పుడు కృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ కూడా అక్కడ ఏం దొరకని చోట భోజనాదులు ఏర్పాటు చేసి వాళ్ళకి అందజేశాడు అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దాన గుణాన్ని చూసి అంటే ఈ కృష్ణ పరమాత్మ ఇంతటి దానగుణం ఉంటే ఆయన తండ్రిగారైనటువంటి నందగోపుడు ఇంకెంత దానగుణమో ఇంకెంత ఉదార స్వభావమో కలిగి ఉందని వాళ్ళు గుర్తించి అలా చెబుతుంది అంతరార్థంగా ఈయన దానమే ఇంత ఉందంటే ఈయన ఉదార స్వభావం ఇంత ఉందంటే ఈయనని ఆ యొక్క తండ్రి తండ్రిగారైనటువంటి నందగోపుడికి యొక్క దానగుణం ఎంతటి వైభవమయ్యా అందుకే నందగోపుణ్ణి అంబరమే తన్నీరే సోరే సెయ్యుం అంటే ఎంత అడిగినా కూడా లేదనకుండా కాదనకుండా ఏ పదార్థాన్ని దానం చేసినా కూడా ఆ దానం కూడా ఎలా ఏదో ఇస్తున్నాం కదా తీసుకోండి అన్నట్టు విసిరేసినట్టు కాకుండా వాళ్ళకు సమృద్ధిగా అయ్యా మీకు సరిపోతుందా ఇంకొంచెం తీసుకోండి మీరు రావడే మాకు మహద్భాగ్యం మీరు దానాన్ని స్వీకరించేవాడే గొప్పవాడట మనం ఇచ్చేవాళ్ళం గొప్పవాళ్ళం కాదు మన దానాన్ని తను స్వీకరిస్తున్నాడే వాడే ఎంతో సముచితుడు ఎంతో ఉత్తముడు కాబట్టి దానాన్ని స్వీకరించేవాడిని కూడా అయ్యా మహానుభావం మా దానాన్ని స్వీకరిస్తున్నారు మమ్మల్ని అనుగ్రహిస్తున్నారు స్వామి అని ప్రార్థిస్తుంటారు ఎంతోమంది నమస్కారం చేస్తుంటారు వాళ్ళకి అలానే ఈయన లేదనకుండా వస్త్రాలు కానీ నీరు కానీ భోజనాదులు కానీ అనేకమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఇస్తున్నాట అటువంటి ఆచార్య స్వరూపంగా ఉన్నటువంటి నందగోపుణ్ణి చేరితే ఆయన యొక్క అనుగ్రహం పొందినట్టయితే ఆయన చూపు మీద పడితే చాలు వీళ్ళు మేల్కోవడం అంటే అదేదో ఆయన నిద్రలో ఉన్నాడు తామసమైనటువంటి నిద్రలో కాదు ఆయన కూడా ఏదో పడుకోని పడుకోనట్టే ఉన్నాడు కానీ ఆయన్ని లేవయా అనే దేనికి ఆయన చూపు మా మీద పడి మాకు అనుగ్రహం ఇస్తే ఆచార్యుల అనుగ్రహం లభిస్తే మంత్రం లభిస్తుంది మంత్రం లభించినట్టయితే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది అన్న ఉద్దేశంతో ఏటి ఎంబెరుమాన్ నందగోపాలాయుడిందిరాయ్ ఎంబెరుమాన్ అని ఎవరిని సంబోధిస్తుంటారు మనకి భగవద్ రామానుజుల వారిని ఎంబెరుమాన్ అని సంబోధిస్తుంటారు అంటే ఆ యొక్క పెద్దటి ఆ యొక్క పెరుమాళ్ళ స్వరూపంగా వచ్చారు వాళ్ళంతా కూడా ఎతులు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అంతా కూడా భగవద్ రామానుజాచార్యుల వారు ఎంతో విశేషంగా విశ్వవ్యాప్తం చేశారు కానీ ఈ పాసురంలో ఎంబెరుమాన్ని ఇక్కడ ఈ యొక్క నందగోపుణ్ణి సంబోధిస్తుంది ఎందుకంటే ఈయన ఆచార్యుడిగా భావిస్తున్న ఈయన సమాశ్రయం పొందాలి ఈయన ద్వారా మంత్రం లభించాలి కాబట్టి ఈయనని ఆచారుడిగా భావించే బెరుమాన్ నందగోపాల ఎడిందిరాయ్ మేల్కొనవయ్యా నందగోపాల వీళ్ళంతా కూడా ఏమనుకున్నారు మన నందగోపుడే మొదటి నుంచి పాడేటప్పుడు కూడా నందగోపన్ కుమరన్ నాయగనాని నందగోపనుడయ ఇవన్నీ సంబోధిస్తున్నారు ఒక్కొక్క పాసరంలో ఎందుకు మా నందగోపన్ కుమారుడే కదా ఆయన చెప్తే వింటాళ్లే మా యొక్క నాయకుడే కదా మాకు నాయకుడిగా ఎవరు నియమించుకున్నాం నందగోపుని నియమించుకున్నాం కాబట్టి ఆ నందగోపుణ్ణి మా నాయకుడిగా అనుకున్నాం కదా ఇక ఆయన మా కృష్ణ పరమాత్మ యొక్క సాక్షాత్కారం లభించేటట్టు అనుగ్రహిస్తాడులే అని ఆయన్ని ప్రార్థిస్తున్నారు ఎంతో సులభంగా అప్పుడు అలా ప్రార్థించగానే ఆయన మేల్కొని ఆయన చూపు పడింది ఆయన కూడా ముందుకు సాగమని ఆజ్ఞ వెంటనే ఆ పక్కనే మంచంలో ఉన్నటువంటి వారిని ముందుగా ఎవరున్నారు నందుడు ఎందుకు మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం కృష్ణ పరమాత్మకు ఎటువంటి ఆపద కూడా వాటిల్లకుండా మొదటి పాసురంలో చెప్పాడు ఆయన రక్షకుడిగా ఉంటాడు ఎప్పుడు ఏ యొక్క అసురుడితోటి ఎక్కడి నుంచి ఏ బాధ వస్తుందో ఏ ఆపద వాటిల్లుతుందో అని ఆయన ముందుగానే పడుకోవడంలో కూడా చివరికి చూడండి ఆయన మీద ఎంత ప్రేమ ఎంత ప్రీతి మొదటి మంచంలోనే ఆయన పడుకొని ఉన్నాడు పాన్పు అంటే ఆయన దాటుకొని వెళ్ళాలి ఎటువంటి ఆపద కూడా ఆయన్ని దాటిన తర్వాత ఎవరున్నారు యశోద ఆమెడిని సంబోధిస్తున్నారు దీంట్లో ఏమని కొంబనార్కెళ్ళాం కొడుందే కులవిలక్కే అని సంబోధిస్తున్నారట అంటే ఏమిటి కొంబనార్కెళ్ళాం ప్రెబ్బలి మొక్క అని ఒక చిన్న మొక్క ఉంటుందట ఆ యొక్క నదీ తీరంలో సముద్ర తీరంలో ఉంటుంది ఆ ఒడ్డు వెంబడి అది ఎంత సున్నితంగా ఉంటుందంటే ఆ నీళ్ల ప్రవాహం వచ్చి తగిలినట్టయితే ఆ ప్రవాహానికి ఇలా వంగిపోతూ ఉంటుంది మళ్ళీ ఆ ప్రవాహం నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ నిలబడుతూ ఉంది అటువంటి సున్నితమైనటువంటి మొక్కతో స్త్రీలని పోలుస్తూ ఉంటారట ఎందుకంటే వారి యొక్క శరీర సౌందర్యం కూడా అంత సున్నితంగా ఉంటుంది అని మనకి కవులు పెద్దలు అందరూ కూడా వివరిస్తుంటారు వ్యాఖ్యానం చేసినప్పుడు ప్రెబ్బలి మొక్కలతోటి ఆ యొక్క స్త్రీల యొక్క సౌందర్యాన్ని వివరిస్తుంటారు ఎంతో సౌందర్యం కలిగిన వాళ్ళు అటువంటిది ఈవెంట్ ఏమంటున్నా కొంబనార్కెల్లా కొడుందే అటువంటి ప్రెబ్బలి మొక్క శరీరం కలిగినటువంటి స్త్రీలలో కూడా ఆ ప్రెబ్బలి మొక్క పైన చిగురు ఆ మొక్కనే ఎంతో సున్నితంగా ఉంటుందంటే దానిలో ఇంకా ఆ పైన ఉన్నటువంటి చిగురు ఎంత సున్నితంగా ఉంటుందో చూడండి ఒకసారి అటువంటి ఆ చిగురు భాగంతో ఈవిడని పోలుస్తున్నారట అంత సౌందర్య రాశి యశోదాదేవిని యశోద అంటే యశ అంటే కీర్తిని యశస్సును కీర్తిని అందించే దా అంటే ఇచ్చునది ఆవిడే యశోద అందుకే ఈవిడేమని పిలుస్తున్నారు వీళ్ళంతా కూడా కొంబనార్కెళ్ళం కొడుందే ఆ యొక్క ప్రెబ్బలి మొక్క అంత సున్నితంగా ఉంటుంది కదా దాని యొక్క చిగురు లాంటి దానా అని పోలుస్తున్నారట ఇప్పుడు ఆ యొక్క మొక్కలో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఏ విధమైనటువంటి ప్రాంతంలో మొదటి భాగంలో కానీ మధ్యలో కానీ దెబ్బ తగిలితే మొదలుగా చిగురు వాడిపోతుందట అలానే ఏదైనా కుటుంబంలో సమస్య వచ్చిందంటే అది తండ్రి గారికి రానివ్వండి పిల్లలకు రానివ్వండి లేకుంటే భర్తకి రానియండి ఎవరికి వచ్చినా కూడా ముందుగా తల్లడిల్లేది అమ్మ ఆ అమ్మ మనస్సు ఎంతగానో చింతిస్తుంది అయ్యో మా వారికి ఇలా అయ్యిందే మా పిల్లలకి ఇలా అయ్యిందే అయ్యో ఏమిటి ఇలా జరిగింది అని ఎంతో బాధపడుతుంది అందుకనే ఇక్కడ అంత అందంగా చెబుతున్నారు దీంట్లో విశేష అర్థంగా ఆ యొక్క ప్రెబ్బలి మొక్క అంత సున్నితంగా ఉంటే దాని చిగురు భాగం ఎంత సున్నిత ఉందో ఇంకా మరెంత సున్నితందో అలానే నీవు కూడా అంత సున్నిత మనస్కురాలు అమ్మ అంత సున్నితమైనదానా కొడుందే కుల విలక్కే మా యొక్క ఈ యాదవ కులాన్నంతటికి కూడా నీవు ఒక మణిద్వీపం లాంటి దానివి కులవిలక్కే ఎందుకు ఈవిడని మణిద్వీపంలాగా అంటుందంటే ఈవిడ వల్ల శోభ వచ్చింది ఆ యొక్క గోకులాన్ని అంతటికి కూడా ఆ కృష్ణ పరమాత్మ ఈ యొక్క పుత్రుడు అయ్యడం వల్ల ఎన్నో వైభవాలు ఎన్నో చమత్కారాలు జరిగాయి కాబట్టి ఈ యొక్క గోకులాన్ని అంతటికి కూడా ఒక వైభవం వచ్చింది నీ వల్ల మా అందరికి కూడా నువ్వు ఒక ద్వీపం లాంటి దాని కులవిలక్కే అని అంటున్నారు ఈ యశోదాదేవిని లేపడంలో అంతరార్థం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఆచార్యు యొక్క సమాశ్రయం పొందిన తర్వాత ఇది మంత్రరాజం యొక్క స్వరూపమైనటువంటిది అమ్మ యశోదాదేవి మంత్రరాజం ఉన్నట్టయితే మంత్రాధీనంతు దైవతం మంత్రాధీనంలో ఉంటాడట భగవత్ స్వరూపం ఎప్పుడు కూడా అటువంటి అష్టాక్షరి నారాయణ అష్టాక్షరి మహామంత్రం మంత్రం స్వరూపమట ఈవిడ మంత్రాలు ఎన్నో ఉంటాయి కానీ నారాయణ అష్టాక్షరి మహామంత్రం అనేది ఒక మహారాణి లాంటిదట మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అష్టాక్షరి మంత్రం అంత విశిష్టత ఉంది మిగతా అన్ని మంత్రాలు ఏదైనా కూడా ఎవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కానీ ఆచార్యుల నుంచి పొందవలసినటువంటి సమాశ్రయం పొందవలసినటువంటి మంత్రమే ఈ అష్టాక్షరి మంత్రము ఈ మంత్రము ఆచార్య సంబంధికులకే లభిస్తుంది ఈ మంత్రంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఇది ఒకటే కాదు మిగిలిన మంత్రాలు ఏదైనా ఆ యొక్క పదంలో కానీ ఆ యొక్క పలికేటువంటి అక్షరంలో కానీ ఎటువంటి లోపం జరిగిందనుకోండి దానికి విపరీత చర్యలు జరుగుతాయి మంచి తరగడం తర్వాత వాడికి ఎటువంటి ఆపద వాటిల్లుతుందో ఏం జరుగుతుందో తెలియదు దుష్ట పరిణామాలు జరగవచ్చు కానీ అష్టాక్షరి మహామంత్రంలో ఉన్నటువంటి సులభమైంది ఏమిటి ఆ యొక్క మంత్రాన్ని మనం ఏదైనా తప్పుగా పలికినా కూడా మనకు ఎటువంటి ఆపద కూడా వాటిల్లనివ్వదు ఎటువంటి దుష్ట పరిణామాలు రావు మంత్రం స్పష్టతగా చదివితే మనకి ఫలితం ఎంత మంచిగా వస్తుందో ఏదైనా లోపం జరిగినా కూడా దాని యొక్క పరిణామం రాదట అటువంటి మహామంత్రం మంత్ర రాణి అని అంటున్నారు మహారాణి లాంటిది ఈ యొక్క మంత్రం నారాయణ అష్టాక్షరి మంత్రం అటువంటి మంత్రరాజస్వరూపంగా అమ్మ యశోదాదేవిని కీర్తిస్తుంటాం ఆచార్య సంబంధ సమాశ్రయం పొంది ఆ తరువాత మంత్రరాజం మన వశమైన తర్వాత మంత్రాన్ని స్మరిస్తే భగవత్ సాక్షాత్కారం లభిస్తుందని మనకు తెలియజేస్తుంది అమ్మ కేవలం బయటికి చూడ్డానికి నందగోపుని మేలుకొలుపుతున్నారు యశోదాదేవిని మేలు ఆ తర్వాత కృష్ణ పరమాత్మను కలుస్తున్నారని కాదు విశేషార్థం మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్న ప్రతి మాటలో ప్రతి పాసురంలో ప్రతి పదంలో విశేషార్థాన్ని గ్రహించాలి అంటే భగవత్ సాక్షాత్కారం లభించాలంటే ఆచార సంబంధం అనేది తప్పనిసరి ఆచార్య సమాశ్రయం పొందాలి మంత్రాన్ని స్వీకరించాలి మంత్రాన్ని మనం కూడా మననం చేయాలి అనుష్ఠానం చేయాలి దాని ద్వారా మనకి భగవత్ సాక్షాత్కారం లభిస్తుందని మరొకసారి ఈ యొక్క పాసరంలో కూడా చెబుతున్నారు అటువంటి ఈ యొక్క యశోదాదేవిని మా గోకులానికే నువ్వు కుల విలక్కే ఎంబెరు ఎంబెరుమాట్టి యశోదాయ్ అరివురాయ్ అంటున్నారు ఇంతకుముందు నందగోపుని ఏమన్నారు ఎం బెరుమాన్ మాకు ఆచార్య స్వరూపంగా ఒక స్వామివి మాకు గురువువి నీవేనయ్యా అంటున్నారు అటువంటప్పుడు ఆయన ఎం బెరుమాన్ అయితే ఈయన ఎంబెరుమాట్టి స్వామి అంటున్నారు ఇక్కడ స్వామిని అంటున్నారు గురువు గురువిని అలానే ఈ యొక్క అంటే వీళ్ళందరికీ కూడా ఆచార సంబంధం మంత్ర సంబంధం రెండు కావాలి మరి కాబట్టి ఈవన్ కూడా గౌరవప్రదంగా సంబోధిస్తున్నారు ఎంతో చక్కగా విశేష అర్థంలో గమనించినట్టయితే చక్కగా ప్రార్థిస్తున్నారు మాటి యశోదాయ్ అరివురాయ్ యశోద అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం యశస్సుని కీర్తిని మనకి ఇచ్చేది అందించేది ఆవిడే యశోద అరివురాయ్ అని అంటున్నారు ఇక్కడ ఏమిటి ఎడుందిరా అని సంబోధించడం లేదు ఎందుకు ఎప్పుడైనా గృహంలో స్త్రీలు అంటే తల్లి ఎప్పుడు కూడా ఆదమరిచి నిద్రపోదు ఎటువంటి చిన్న శబ్దమైనా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో కుటుంబాన్ని అంతా కూడా సంరక్షించుకుంటూ వారి కుటుంబ బాధ్యతలు ఆ కుటుంబం మీద ఉన్నటువంటి మక్కువ పిల్లలు కానీ వాళ్ళ యొక్క భర్త కానీ వారి యొక్క ఉన్నటువంటి సంతానం కానీ ఎవరి మీద కూడా ఎటువంటి చీమ కూడా వాటిల్లకుండా ఎటువంటి ఆపద కూడా వాటిల్లకుండా ఎప్పుడు వాళ్ళ నిద్రలో కూడా చివరికి ఆ యొక్క ఏమరపాటుగా ఉండరు ఎందుకంటే ఏదైనా జరిగిందంటే వెంటనే వాళ్ళు ఒక్కసారి స్పందించే విధంగా అలా అందుకని ఇవిడ ఆదమర్చి నిద్రపోలేదు కాబట్టి మేల్కొనవమ్మా అనట్లేదు తెలివి తెచ్చుకోమ్మా అని అంటున్నారు అరివురా ఎంబెరుమాట్టి యశోదాయ్ అరివురాయ్ అందులో అంతరార్థంగా చూసినట్టయితే మంత్రరాజం అనేది నిద్రపోదు మంత్రము జ్ఞానాన్ని కలిగిస్తుంది మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించేటువంటిది మంత్రరాజం అటువంటి మంత్రాన్ని నిద్ర కలపడం ఏమిటి అందుకే తెలివి తెచ్చుకో అని అంటున్నారు ఎంబెరుమాట్టి యశోదాయ్ అరివురాయ్ అని సంబోధించారు అలా ఆ యొక్క యశోదాదేవిని అమ్మ తెలివి తెచ్చుకోమ్మా అనంటే ఆవిడ చూపు కూడా పడింది వీళ్ళ పైన ఆవిడ కూడా ముందుకు సాగండి అన్నట్టుగా ఒక సంజ్ఞ ఒక ఆజ్ఞ ఇచ్చింది వెంటనే వాళ్ళు ఆ ముందు వైపు వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నటువంటి మంచం పైన ఉన్నవారిలో కేవలం దుప్పటి కప్పుకొని ఉన్నారు కానీ అందులోంచి కేవలం పాదమే కనిపిస్తుంది బయటికి మనం పడుకున్నప్పుడు చూస్తూనే ఉంటాం కొంచెం కాలు అలా బయటికి ఇలా కనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి మనిషి కనిపించకుండా కేవలం ఒక పాదం మాత్రమే కనిపిస్తుంది ఆ పాదంలో ఎంతో చక్కగా అన్ని సందర్శన జరుగుతున్నాయి ఏమిటి అవి గుర్తులు ఉన్నాయట అప్పుడు వీళ్ళందరూ కూడా ఏమని కీర్తిస్తున్నారు ఏమని పాడుతున్నారు ఆ పాదం పైన శంకరథాంక కల్పక ధ్వజారవిందం అంటే ఆ యొక్క చిహ్నములన్నీ కూడా కనిపిస్తున్నాయట ఆ యొక్క సంకేతాలను చూసి ఇది కృష్ణుడి పాదమే అటువంటి శంఖ చక్రాలు అన్నిటివంటి చిహ్నములు కలిగి ఉన్నటువంటి పాదము అదే కదా అందుకనే ఆయన్ని కీర్తిస్తున్నారు అంబర మూడరొత్తు ఓంగి ఉడగలందా ఉంబర్కోమానే ఉరంగాదిడిందిరాయ్ ఆహా ఎంతటి చక్కటి పాదమయ్యా ఈ పాదంతోటే కదా ముల్లోకములన్నీ కూడా కొలిచావు ఆనాడు మనకి మూడవ పాసనంలో తెలియజేశారు అమ్మ ఓంగి ఒళగలంద ఉత్తమం పేర్పాడి ఆ పాసురంలో ఆ పాదంతో ఆ యొక్క భూమండలాన్ని ఆ పైన ఆకాశాన్ని అంతా కూడా కొలిచాడు ఆ ముల్లోకాలన్నీ కూడా కొలిచినటువంటి సందర్భాన్ని గుర్తు చేసినట్టుగా ఈ పాసురంలో కూడా ఆయన పాదాన్ని చూడగానే ఒక్కసారిగా ఆనాడు ఈ పాదంతోనే కదయ్యా కొలిచింది ఆ లోకాలన్నీ కొలిచిన పాదం ఆనాడు ఆకాశంలోకి చీల్చుకొని వెళ్ళింది అంటే మొదటిగా మనకు చేసినటువంటి మూడో భూతలం పైన ఉన్నటువంటి పాదాన్ని ఇప్పుడు పైకి వెళ్ళినటువంటి పాదాన్ని త్రివిక్రమావతారంలో ఉన్నటువంటి పాదం గురించి స్తోత్రం చేస్తుంది అంబర మూఢరుత్తు ఓంగి ఒలగలందా ఉంబర్కోమానే ఉరంగాదిడిందిరాయ్ ఆహా ఆకాశాన్ని చొచ్చుకొని పైకి వెళ్ళినటువంటి పాదం ఈ పాదమే కదా ఇంద్రాదుల కోసము దేవాది దేవతల కోసము వాళ్ళు శరణని వేడితే వాళ్ళని రక్షించడానికి ఆ రోజు ఎంత శ్రమపడ్డావయ్యా ఆ రోజు కందిన పాదం ఇదేనా అని ఎంతో చక్కగా అందంగా వివరిస్తున్నారట ఎంతో చక్కగా ప్రార్థిస్తున్నారు ఈ యొక్క వామన అవతార వైభవం ఒకటి కాదు ఎంతో వైభవం ఆయన ఆనాడు ఆ పాదాన్ని ఇలా ఎత్తాడో లేదో క్షణికంలో అంటే ఈ యొక్క బలిచక్రవర్తి తన చేతిలో ఇలా నీళ్లు ధారాపాతంగా ఇలా దానాన్ని ఇచ్చాను అని పోయగానే ఆ క్షణంలో ఆ నీళ్ల దారి ఇలా పడుతూ ఉందో లేదో వెంటనే ఆయన పెరిగిపోతూనే ఉన్నాడట అటువంటి సమయంలో ఆ పాదం అలా పైకెత్తినప్పుడు ఆ పై పాదానికి బ్రహ్మ వెంటనే ఏం చేయాలో అప్పటికప్పుడుగా ఒక్కసారిగా ఆ యొక్క పాదం వచ్చింది విష్ణుమూర్తిది వెంటనే తన యొక్క మనస్సునంతా కూడా ఒక కమండలంగా చేసి తనలో ఉన్నటువంటి ఆ జ్ఞాన వేదాన్నంతా కూడా ఒక జలంలా చేసి ఆ తీర్థంతోటి ఆ యొక్క పాదాలను కడిగాడు అందుకే బ్రహ్మ కడిగిన పాదము అంటూ ఉంటారు ఆ పాదాన్ని కడిగిన పాదాన్ని ఈరోజు ఆవిడ గుర్తించి ఆ పాదం గురించి స్తోత్ర చేస్తుంది ఆ పాదాన్ని బ్రహ్మ ఆ విధంగా పాదాలు కడిగినప్పుడట ఆ యొక్క ఆకాశ గంగ రూపంలో ఆ జలమంతా కూడా నేలం తాకింది ఈ చేతిలో ఉన్నటువంటి జలము దానం వదిలినటువంటి జలము ఆ ఆకాశ గంగ రూపంలో వచ్చిన జలము రెండు కూడా ఒకే సమయంలో భూతలాన్ని తగిలాయట అంటే ఎంత క్షణికంలో ఎదిగావయా మమ్మల్ని కాదు దేవాది దేవల్ని ఇంద్రియాలను అందరిని కూడా రక్షించడానికి ఈ యొక్క పాదాన్ని రోజు అంతా అలసరి పొందావయ్యా అటువంటి పాదము అని ఆయన ప్రార్థించారు అయ్యా మమ్మల్ని అందరిని ఉద్ధరించడానికి భూతలం భూతలంపైకి నీవు పడుకుంటే ఎలా మేల్కొనవయ్యా ఉంబర్కోమానే ఉరంగాదిరా అని ఆయన్ని మేల్కొల్పుతో నిద్ర మేల్కొలుపుతున్నారు ఆయన ఏం స్పందించలేదట ఆ వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి బలదేవుడు అంటే బలరాముణ్ణి శంబరు కడలడి చల్వా బలదేవ నీయుం ఉరంగు ఏలో ఆ యొక్క బంగారు కడియం తొడిగి ఉందట ఎందుకు బంగారు కడియం బలరాముడి యొక్క పాదానికి ఈయన వచ్చిన తర్వాతే కదా కృష్ణపరమాత్మ గోకులానికి వచ్చాడు ఎన్నో శుభాలు జరిగాయి నంద అంతా కూడా ఆనందవ్రజమైంది కాబట్టి అటువంటి బలరాముడు వచ్చాడు కదా ఆయన వచ్చిన తరువాతే ఈయన వచ్చాడు కాబట్టి ఈయన పాదానికట బంగారు కడియాన్ని వేశారట ఆ బంగారు కడియం ఉన్నటువంటి ఈ పాదాన్ని చూసి ఈ పాదమే బలరాముడిదని ఈయనని మేల్కొల్పుతున్నారట శంబరు కడులడి చల్వా బలదేవా ఈయననే బలదేవా అంటుంటారట ఈ యొక్క బలరాముడు అంటే ఎవరు ఆదిశేష స్వరూపము సాక్షాత్తు శ్రీమన్నారుడి యొక్క పాన్పులాగా ఉండేవాడు ఆదిశేషుడు తాను ఏ స్వరూపంలో ఏ అవతారంలో వచ్చినా కూడా ఆ అవతారంలో తప్పక తను కూడా వస్తుంటాడు స్వామి వెంటనే అది సోదరుడిగా కానీ ఆయుధంలాగా కానీ మనకి రామాయణంలో చూస్తే రామచంద్రుడికి తమ్ముడిలాగా లక్ష్మణుడిగా వచ్చాడు ఇక ఈ యొక్క కృష్ణ పరమాత్ముడికి అన్నలాగా బలరాముడిలాగా వచ్చాడు ఆయనకి ఏ అవతారంలోనైనా కూడా ఏ విధంగానైనా ఎప్పుడు కూడా సాక్షాత్కరిస్తున్నా ఆయన వెంటే వస్తుంటాడు అటువంటి బలదేవుడు ఆయన్ని మేలుకొల్పుతున్నాట అయ్యా నువ్వు ఆయనకు పాన్పులాగా ఉండాలి నీవు నిద్రపోతే ఎలా అయ్యా లోకాలన్నీ కూడా ఉద్ధరింపడానికి వచ్చారు మీరంతా కూడా మీరు ఇరువురు కూడా మేల్కొలండి శంబరు కడలడి చెల్వాబలేవ ఉంబియుం నీయుం ఉరంగు ఏలో రెంబాబాయ్ మీరు పడుకొని ఉంటే ఎలాయా మేమంతా కూడా అజ్ఞానం పిల్లలం మమ్మల్ని అందరినీ కూడా భగవత్ సాక్షాత్కార మోక్షం లభించే విధంగా అనుగ్రహించండి మీరు మేల్కొనండి అని ఎంతో చక్కగా ఆచార్య సంబంధంగా మంత్రపూర్వంతో మంత్రోక్తంగా ఆ మంత్రంతో కూడినటువంటి భాగవత్ భాగవత ఆచార్య సంబంధం కలిగి ఉన్నటువంటి పాసురం ఈనాటి పాసురం అటువంటి పాసురాన్ని మరొకసారి స్మరించుకుందాం అంబరమే తణీరే సూరేరం ఎంబెరుమాన్ నందగోపాలిరాయ్ కొజిందే కులవిళకే ఎం ఎంపెరుమాటి యసోదారివురాయ్ అంబర మూడరుత్తు వోంగి పులగళంద ఉంబర్ కోమానే ఉరంగా దశిందిరాయ్ శంపొర్ కడలడి చెల్వా బలదేవా ఉంబియం నీయుం ఉరంగేలో రెండు బావాయ్ ముగించే ముందు అమ్మ గోదాదేవి తన విజ్ఞాపన చేసుకుందాం కర్కట పూర్వపల్గున్యాం తులసీకానోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం సర్వే జనా సుఖినోకాఖినోవీ జై శ్రీమన్నారాయణ